సో ఇది రెడింగ్ ట్రైన్ స్టేషన్ అండి. ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో మేము స్టేషన్ ట్రైన్ స్టేషన్కి ఎందుకు వచ్చామని మీరు సర్ప్రైజ్ అవ్వదు. నేను ముందు ముందు మీకు చెప్తాను స్టోరీ. ఇక్కడైతే నేను పొద్దు నుంచి కాఫీ తాగలేదు. పొద్దున్న ఎప్పుడో 7కి బయటకు వస్తే తర్వాత 9:30 అప్పుడు కాఫీ తీసుకుంటున్నాను. స్టేషన్లో కాఫీ తాగి మళ్ళీ బ్యాక్ ఇంటికి వెళ్దాం అన్నట్టుగా. ముందు ముందు మీరే స్టోరీ చూడండి. బాగా గలుపు. షుగర్ ఎంత సార్? మంచి కలుపు. కపిచినో టేస్ట్ బాగా రావాలి. మరి చేసినట్లు మేము వచ్చిన ట్రైను ఇదే, వెళ్లాల్సిన ట్రైను ఇదే. సో ఎక్కి దిగాము, జస్ట్ కాఫీ గ్రాప్ చేసుకున్నాము. మళ్ళీ తర్వాత సేమ్ ట్రైన్ ఎక్కి మా ఊరికి వెళ్తున్నాం. ఇది ఇన్నర్ వే అన్నమాట. మేము కూర్చున్న కంపార్ట్మెంట్ నేను జస్ట్ షూట్ చేశాను. చాలా నీట్ అండ్ టైడీగా ఉంటాయండి ఇక్కడ ట్రైన్స్ మంచిగా. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ తెలుగు లాగ్స్. అండ్ ఈరోజు చాంతాడంత స్టోరీ ఉంది మీతో షేర్ చేసుకోవడానికి. బిఫోర్ దట్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చూసారా, కాఫీ స్టేషన్ మిస్ అయ్యాము. మా ఊర్లో దిగాల్సిన వాళ్ళు వేరే ఊళ్ళో దిగేసాము. మాటలు చెప్పుకుంటూ ఇద్దరు మాటల్లో పడి మా స్టేషన్లో దిగాల్సింది వేరే స్టేషన్లోకి వచ్చేసాము. అండ్ ట్రైన్ ఈరోజు ఎక్కడానికి రీజన్ ఏంటంటే కారు యాక్చువల్గా ఏమైందంటే కారు బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి అరిగిపోయినాయి. యాక్చువల్గా అరిగిపోవడం సంథింగ్ బ్రేక్ ప్యాడ్స్ వీ నీడ్ టు చేంజ్ అనమాట. సో నాకు నిన్న నా కార్లో డిస్ప్లే వచ్చేస్తా, అలర్ట్ వచ్చేస్తాను సంథింగ్ ఏదైనా ఫెయిల్ అయితే, సంథింగ్ ఏదైనా చేంజ్ చేయాలంటే అప్పుడు అప్డేట్ వస్తుంది అనమాట నాకు. సో నిన్న నాకు అలర్ట్ వచ్చింది బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాలా అని. సో అది ఎమర్జెన్సీ, ఎందుకంటే మేము మార్నింగ్ లేస్తే పిల్లలతో ఫ్యామిలీతో మూవ్ అవుతూ ఉంటాం కదా, కార్లో డ్రైవ్ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా ఎమర్జెన్సీ అని చెప్పేసి నిన్న అప్పటికప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేస్తే లక్ ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచి 5 మైల్స్లో నాకు అపాయింట్మెంట్ దొరికింది. అక్కడ వితౌట్ అపాయింట్మెంట్ నాట్ పాసిబుల్ అనమాట. సో ఇక్కడికి వస్తే వాడేమన్నాడంటే కార్లో వచ్చాం ఇక్కడికి. వాడేమన్నాడంటే 3 అవర్స్ పట్టిద్ది అన్నాడు. 3 అవర్స్ ఎక్కడ ఉండాలి. సో అందుకని మళ్ళీ ఏం చేసాము అంటే మేము పక్కనే స్టేషన్ ఉంది, అనుకునే స్టేషన్ ఉంది, స్టేషన్కి మేము వచ్చేసి చాలా హ్యాపీగా మాస్కులు పెట్టేసుకొని ట్రైన్ ఖాళీగా ఉందండి. యాక్చువల్లీ ఇది పీక్ టైము, రెగ్యులర్ టైంలో అయితే ఫుల్ ప్యాక్ ఉంటుంది. మీకు నుంచోడానికి కూడా ప్లేస్ ఉంటుంది, కూర్చోడం అనేది ఫర్గెట్ అయిపోతుంది, నుంచోడానికి కూడా ప్లేస్ ఉంటుంది. బట్ ఇప్పుడు చాలా ఖాళీ ఉంది. సో మాస్క్ పెట్టుకుని వచ్చేసాము. వచ్చేసి యాక్చువల్గా ఆ ఎక్కిన దగ్గర నుంచి 3rd స్టేషన్ మా ఊరు అనమాట, 3rd or 4th ఉండే. ఏం చేసాము, మాటలు చెప్పుకుంటూ ఆ ట్రైన్ స్టేషన్ అట్లా పోతుంది, మేము చూస్తున్నాం అనమాట అయ్యో ఎర్లీ పోతుంది అని. సో ఊరు వెళ్ళిపోయినాక రియలైజ్ అయ్యాము సరే అని చెప్పేసి నెక్స్ట్ స్టేషన్లో దిగి కాఫీ తీసుకొని ఇంకా కాఫీ తాక్కుంటూ మళ్ళీ అదే ట్రైన్ బ్యాక్ వెళ్తున్నాం అనమాట. అది స్టోరీ. చూడండి, చైన్ ఒప్పొస్తుంది రవి, ఇది పెట్టుకొని. సో మీకు ఇక్కడ ఏంటంటే ఇంకొక రూల్ మ్యాండేటరీ చేశారు, అదేంటంటే మనం మాస్క్ పెట్టుకోకుండా పబ్లిక్ సర్వీసెస్లో తిరిగితే కనుక 6,400 pounds ఫైన్ వేస్తామని రాశారు. మేము ఒక 9 మంత్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం మేము ట్రైన్ ఎక్కడము. అంత తర్వాత ఎక్కనేలేదు, అస్సలు పబ్లిక్ సర్వీస్లోకి రావట్లేదండి. అండ్ మీరు ఇంకొకటి పబ్లిక్ సర్వీస్లో ఇప్పుడు మళ్ళీ కమెంట్స్లో రాస్తారు బ్యాడ్గా, పబ్లిక్ సర్వీస్లో ఎందుకు తిరుగుతున్నారని. చూడండి, మాస్క్స్ అవి పెట్టుకున్నాము. ఆఫ్ కోర్స్ మీ లైఫ్ కంటే మా లైఫ్ కూడా మాకు ఇంపార్టెంట్, మాకు తెలుసు ఆ విషయం. మీరేం వరీ అవ్వనక్కర్లేదు. అండ్ మోర్ ఓవర్ ట్రైన్ లో ఇప్పుడు మేము ఈ లాక్ చేస్తున్నాం కదా, ఇక టీసీ వస్తాడంటే ఆయన అడిగాము, రిక్వెస్ట్ చేసాం, మళ్ళీ కమెంట్ లో పెడతారు మీరు పర్మిషన్ తీసుకున్నారా లేదంటే మన రాణిని అడిగారా లేదంటే ప్రధానమంత్రి మీరు పర్మిషన్ తీసుకున్నారా పిటిషన్ పెట్టుకున్నారా అని చెప్పేసి ఇట్లాంటివి కొన్ని సిల్లీ కమెంట్స్ చేస్తారంటారు. అంటే అదేం లేదు, మేము ఇక్కడ టీసీ పోతుంటే ఆయన అడిగాము ఇట్లా స్మాల్ వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చన్నారు. సో అందుకని మేము చేస్తున్నాం. సో ఇక్కడ ట్రైన్స్ చాలా చాలా బాగుంటాయి. అండ్ క్రౌడ్గా ఉండవేమి అంతకంతకు బాగా ఉంటాయన్నమాట. ఇది స్ట్రైట్ అవే ఇప్పుడు లండన్కి వెళ్తుంది, మా ఇంటి దగ్గర నుంచి లండన్ వెళ్తుంది అన్నమాట. ఇది స్లో ట్రైన్ కదా, ఎక్స్ప్రెస్ కాదు, స్లో ట్రైన్ అంటారు దీన్ని, సౌత్ వెస్ట్ రాయల్ ట్రైన్ అంటారు. అండ్ టికెట్ ఎంత రవి మనం తీసుకుంది? ఫైవ్ పౌండ్స్ అంటే మీకు మా ఇంటికి నుంచి 2 స్టేషన్స్కి 5 పౌండ్స్ చార్జ్ చేశారు, మినిమం చార్జ్ చేశాడు.
విచ్ ఇస్ గుడ్ లే అట్లీస్ట్ కాకపోతే చాలా సోషల్ డిస్టెన్స్ అవి చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ప్రాబ్లం లేదు అండ్ స్టేషన్ కూడా చాలా చాలా టైడీగా చాలా ఎక్కడ పడిన శానిటైజర్స్ పెట్టారు స్టేషన్లో కూడా చాలా వరకు అన్ని చోట్ల శానిటైజర్స్ పెట్టారు అండ్ ప్రికాషన్స్ బాగా తీసుకుంటున్నారు జనాలు లేరు అసలు బయటకు రావట్లేదు మీకు ఆ ఫైన్ది ఒకసారి అది కూడా చూసి చూపిస్తాను చూడండి ఎంత పెట్టారని సో ఫైన్ చూసారు కదా 6400 వేశారు ఇన్ కేస్ మాస్క్ లేకపోతే కనుక సో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ అందరూ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సో మిస్ అయిపోయాము ఇంకా ఏం చేయాలని అర్థం కావట్లేదు వచ్చిన ట్రైన్లో మళ్ళీ వాపస్ పోతున్నాము మా ఇంటికి అయితే అండ్ మెయిన్ వైల్ కాఫీ గ్రాబ్ చేసుకున్నాము ఇదా నా కాఫీ షుగర్ వేసావా లేదా ఎంత వేసా ఒకటి ఒకటే సరిపోదు కదా ఇంత పెద్ద కప్పు బ్రౌన్ షుగర్ అంటే ఇంకేమైనా అనుకుంటారేమో బ్రౌన్ షుగర్ అంటే బ్రౌన్ గా ఉండే షుగర్ అంటే వైట్ గా ఉండే షుగర్ ని వైట్ షుగర్ అంటారు చూసారా కాఫీ అయిపోయింది మా ఊరు వచ్చేసింది రవి బా ఎంత శానిటైజర్ పూస్తున్నావు తెలుసా నీకు మంచిదంట లేనిపోని శానిటైజర్ ఈయన చూడండి ఎంత శానిటైజర్ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పూస్తా ఉంటాడు ఎంత ఎంత ఇష్టమో సో మా ఊరికి వచ్చేసాము దిగేస్తున్నాం ఇప్పుడు ఇంకా మర్చిపోయినాం కదా మనం చిన్నప్పుడు అంటే మా అమ్మమ్మ చెప్పేది ఈ గంట ఇంట్లో ఇల్లు అలుగుతూ తన పేరు మర్చిపోయిందంట మన పరిస్థితి కదా మాటలో పడి చేయని పేరు మర్చిపోయినా వెళ్ళిపోయింది అది సో ఎవరి కోసం ఏది ఆగదని తెలిసింది కదా ఇప్పుడు జస్ట్ ఏంటంటే అది ప్లాట్ఫామ్ మీద వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళిపోతుంది మనం ట్రైన్ ముందుకు వెళ్తున్నాం సినిమాలో చూపించినట్టు మా ఊరు స్టేషన్ చిన్నదే ఎందుకు రవి పేపర్ పెట్టా కప్పు ఏం చేసావురా సో ఇది స్టెప్స్ దిగుతున్నాము మా ఊరికి మా ఇంటికి అబ్బా మళ్ళీ నడవాలి ఇప్పుడే స్టేషన్ నుంచి దిగాము ఇంకా మా ఇంటికి ఎంతసేపు పడుతుంది 10 నిమిషాలు పడుతుందా వాకింగ్ 5 మినిట్స్ అది మా స్కూల్ నుంచి స్ట్రైట్ అవే వెళ్ళామండి అది డబ్బా మా చిన్నోడిది పాలది సో వచ్చేసాం మా ఇంటికి అంతా ఒక ఎంతసేపు బయట అవును గంటన్నర ఉన్నాము ట్రైన్ లో మిస్ చేసుకొని కాఫీలు తాగి ఎట్లా ఒక టైప్ ఆఫ్ డేటింగ్ అనుకోవచ్చు ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత ఇద్దరం డేటింగ్ వెళ్ళామండి 15 ఏళ్ళ తర్వాత డేటింగ్ వెళ్ళాము అన్ఎక్స్పెక్టెడ్ డేటింగ్ సో కానీ ఏంటంటే కొత్త గర్ల్ ఫ్రెండ్ కాదు పాత గర్ల్ ఫ్రెండ్ తోనే వెళ్ళాను అదే ప్రాబ్లం నీ మోహన్ కత్తుకోల్ ఫ్రెండ్ ఒకటి కావాలా సర్లే ఏదో గర్ల్ ఫ్రెండ్ ఏదో ఒకటి ఎనీవే సో ఇవాల్టికి ఇదే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ కీప్ వాచింగ్ అస్ ఫ్రమ్ బ్రిటన్ అండ్ ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్ అండి